అల్లూరిబారి పాలెం గ్రామంలో తమపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ ప్రజాపోరు యాత్ర సాగిస్తున్న తమపై వైసీపీ వర్గీయులు దాడి చేసి ప్లాస్టిక్ పైపులు కర్రలతో దాడి చేశారని నరసరావుపేట బీజేపీ పట్టణాధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ మేరకు వారు నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ గ్రామ గ్రామాన ప్రజాపోరు యాత్రని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగరైన రంగిశెట్టి రామకృష్ణ నేను మా భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఈరోజు ప్రజాపోరు యాత్రకి అల్లూరు వల్పాలెం గ్రామం చేరుకోవడం జరిగిందండి. ఆ సమయంన సాయంత్రం 6:30 గంటలైంది. అప్పుడు గ్రామంలో మేము కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసుకుంటుంటే అక్కడున్న ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి అనే అతను, ఆర్ఎంపీ జయభారత రెడ్డి అనే అతను, మీరెవర్రా, మీ మోడీ ఎవర్రా, మీ పురంధరేశ్వరు ఎవర్రా, మీ బీజేపీ ఎవర్రా, నా కొడుకులందరూ ఎవర్రా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ నా కొడుకు తిరగడానికి వీల్లేదంటూ మా ప్రధానమంత్రి గారిని, మా రాష్ట్ర అధ్యక్షురాలు గారిని, మా బీజేపీ పార్టీని దుర్భాషలాడుతూ మా ప్రచార వెహికల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నించినందుకు నేను నా మీద అకారణంగా దాడి చేసి తీవ్రంగా రక్తగాయాలయ్యే విధంగా నన్ను పైపులు తీసుకొని కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా దాడి చేసి వాళ్ళందరినీ ప్రాణభయంతో పరిగెత్తించేటి చేసి నా మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగిందండి. ఈ రోజున రాష్ట్ర పార్టీ